యాక్షన్. ఒకవైపు మెజారిటీ సినిమా వాళ్ళు పన్నీర్ కు బాహాటంగానే మద్దతు పలుకుతున్నారు, పన్నీను రియల్ హీరోగా అభివర్ణిస్తున్నారు. రాజకీయాల పట్ల తమ ప్రాధాన్యతలను ఆసక్తులను దాచుకొని తమిళ సెలబ్రిటీలు హాట్ గానే స్పందిస్తున్నారు. వారి సంగతి ఎలా ఉంటే శశి వర్గములను ఒక సినీ నటి హడావుడి చేస్తున్నారు. ఆమె మరెవరో కాదు, సిఆర్ సరస్వతి. తమిళనాట ప్రముఖ నటి, తెలుగులో కూడా అనేక సినిమాలు నటించిన నటి ఈమె. వీరి మూలాలు కూడా తెలుగుకు సంబంధించినవే. తమిళంలో అనేక విజయవంతమైన సినిమాల్లో కీలక పాత్రలు పోషించారీమె. కొన్నేళ్ల కిందట అన్నాడీఎంకేలో చేరారు. జయలలిత మరణంలో ఖాళీ అయిన ఆర్కే నగర్ లో ఈ నెల 12వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. అన్నాడీఎంకే పార్టీలోని శశికళ వర్గం నుంచి ఆమె యొక్క కుమారుడు టీటీవీ దినకరణ్ పోటీ చేస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సినీ నటి సిఆర్ సరస్వతి దినకరణ్ కు మద్దతుగా ప్రచారం చేయడానికి సిద్దమయ్యారు. తమిళనాట ఆర్కే నగర్ ఎన్నికల్లో శశికళ వర్గం తరపున ప్రచారానికి వెళ్లిన సినిమా నటి సిఆర్ సరస్వతిపై చెప్పులతో దాడి చేశారు అక్కడి ప్రజలు. అమ్మ జయలలిత బతికున్నప్పుడు దినకర్ ని పార్టీ నుండి వెళ్లగొట్టింది. కట్ చేస్తే అమ్మ మరణం సంభవించగానే శశికళ ముఖ్యమంత్రి కావాలని ఆశపడింది, పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. దీంతో ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. కట్ చేస్తే దినకర్ ని ఆర్కే నగర్ బరిలో నిలిపారు. శశికళ వర్గం అంటేనే కుతకుతలాడుతున్నారు. జనాలు సరిగ్గా అదే సమయంలో సినీ నటి సిఆర్ సరస్వతి దినకరణ్ కు మద్దతుగా ప్రచారం చేయడానికి రావడంతో ఆ కోపాన్ని వెళ్లగక్కారు జనాలు. సిఆర్ సరస్వతిపై చెప్పులతో కోడిగుడ్లతో దాడి చేశారు. శశికళ వర్గీయులు మళ్లీ ప్రచారం చేయడానికి పోలీసులు అవకాశం ఇవ్వకపోవడంతో సిఆర్ సరస్వతితో పాటు మిగిలిన వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.